ఏం చేశారయ్యా తెమ్మ మేము కట్టిన ప్రాజెక్టులు మేము చేసిన పనులు మీరు రంగులు పూసుకొని ఆయన వస్తాడు టిటిటిటిటిట అని రిబ్బన్ కట్టింగ్ చేసేస్తాడు ఒకటోసారి మూడోసారి ఎన్ని సార్లు చేసుకుంటారురా పెళ్ళే ఒక్కసారేరా పెళ్లి చేసుకునేదా సంవత్సరం సంవత్సరం తాళి కట్టతరా ఇదే నా పెళ్ళాము ఇదే నా పెళ్ళాము అని ఓన్ తాళి కట్టుకుంటా పోతామా తిక్కన ఎళ్ళారా ఒక్కసారేరా రాయేసేది పది సార్లు రాయేయరు ఎవరు ఆ తలకాయ కూడా లేదు యూజ్లెస్ ఫెలోస్ సరే నెక్స్ట్ సబ్జెక్టు యువగళం పాదయాత్ర 100వ రోజు అందరూ కూడా ఒక సెలబ్రేషన్ గా మనం అందరం చేసుకోవాలని కూడా నేను తెలుగుదేశం కార్యకర్తలకు అదే తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను మీకు అందరికీ తెలుసు మన ఆఫ్ టికెట్ ముఖ్యమంత్రి యాగాలు చేస్తున్నాడు ఏ యాగాలా యాగం కాదు యాగాలు యాగాలు చేస్తా ఉన్నాడు రాజశామల యాగం దేనికి అనుకున్నారు రాగశామ ఏందా రాగశామల యాగం మనం ఎప్పుడైనా చేయిస్తా కదా మనకు తెలిసే దానిక ఈ రాగశామల యాగం దేనికి చేస్తారు తెలుసా అధికారం పవర్ రాజుగా నిలబడాలా మంచిదే చేసుకున్నాడు శత్రువుల్ని జయించేదానికి శత్రువులు పతనం అయ్యేదానికి చేస్తారు యజ్ఞం ఎవడు శత్రువులు మీక ఎవడు శత్రువులు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కదా ఇంకెవరున్నారు మీకు శత్రువులా యాడ్ చేసుకోవాలి యాగమా నీకు రాజుకి అధికారం కావాలా నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా యాడ్ చేసుకుంటా యాగం నీ కంపలో చేసుకోవాలా అవునా కదా ఎవరు ఖర్చుతో చేసుకోవాలా నీ జోబిలో నుంచి డబ్బులు తీసి యాగం నువ్వు చేయించుకోవాలి ఎందుకు నువ్వు ముఖ్యమంత్రి అవుతాడు అవ్వాలనుకుంటున్నావు కాబట్టి కాదురే అది కూడా మేము పెట్టాలా ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ నువ్వు సీఎం అయ్యేదానికి ఖర్చు మాదా ఏవైనా న్యాయం ఉందంటాయా ఏవైనా న్యాయం ఉందా సమ్ము మాదే అధికారం నీదా హిందువులు వచ్చి కానుకలేసే డబ్బులతో నీకు యాగం చేసి నిన్ను ముఖ్యమంత్రి చేయాలి మేము సరే అది కూడా పక్కన పెడతామయ్యా పోనీలే మనోడే కదా పులివెందల బిడ్డ మన రాజశేఖర రెడ్డి కొడుకు ఏదో మన డబ్బులతో చేసుకున్నాడు ఓకే ఇట్స్ ఓకే కమాన్ ఎవరితో చేస్తారు యజ్ఞమా సింహం సింగిల్ గా వస్తుంది అంటారే అది యజ్ఞానికి కుదరదు పెళ్ళంతో రావాల్సిందే యజ్ఞము మొగుడు పెళ్ళాలు కూర్చొని చేస్తారు అది యజ్ఞం అంటారు అర్థమైందా నువ్వు వస్తావు మా యక్క రాదు ఎందుకు రాదు ఆమె హిందూ కాదు కాబట్టి ఆమె హిందూ కాదు కాబట్టి ఆమె ససేమిరా రాదు 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 కానీ ఇక్కడ మాత్రం నేను భారతీ రెడ్డిని అభినందిస్తా ఏ మతాన్ని నమ్ముకుందో ఏ రిలీజన్ ని ఆమె నమ్ముకుందో ఏ ప్రభువుని ఆమె నమ్ముకుందో ఆమె దాటి రాల ఆ పరిధిలో నుంచి ఆమె దాటి రాల గీత దాటల ఆమె నమ్ముకున్న దేవుణ్ణి ఆ నమ్ముకున్న దేవుడితోనే ఉంది మావాడికి ఏమైంది సరే ఆ ఒంటి మెట్ట వస్త్రాలు ఎత్తుకోపోవాలా దేవుడికి అమ్మా వస్త్రాలు బరువు అని చెప్పి కాళ్ళు పెనికింది ఎప్పుడు పెనికింది కాళ్ళు 5 గంటలకి కానీ ఒంటి మిట్టకు వెళ్ళలేకపోయాడు ఓకే కానీ ఇక్కడ ఆయన ఒంటి మిట్టకు పోలేదనో శ్రీరామచంద్రుడు ఆయన కోసం ఎదురు చూస్తున్నాడని అంత సీన్ ఏమి లేదేడా నీ సంగతి ఆయనకి ఎప్పుడో తెలుసు ఏ డాక్టరు ఒక కాలు బెనికితే 24 గంటల్లో నయం చేశాడనే విషయం మాత్రం మాకు తెలవాలి ఎందుకంటే ఆ డాక్టర్ కి మాకెప్పుడైనా కాళ్ళు బెనికితే మాకెప్పుడైనా చెయ్యి బెనికితే ఆ డాక్టర్ దగ్గరికి మేము పోవాలి కాబట్టి ఆ డాక్టర్ పేరు చెప్పండి అని మనవి చేస్తాం సరే అది కూడా పక్కన పెడతాం బా ఇప్పుడు నువ్వు ఒక ఊసరవిల్లి టైప్ నువ్వు క్రిస్టియన్ తప్పు పట్టంలా
ఎవర మతం వాళ్ళది ఎవర మనసులో ఏ దేవుణ్ణి ఏ మతాన్ని అనుసరిస్తారో ఆ మతం వాళ్ళ ఇష్టం వాళ్ళ స్వేచ్ఛ దాని మీద మాట్లాడే హక్కు మాకు ఎవరికి లేదని కూడా మనవి చేస్తా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని అన్ని మతాల్ని మేము గౌరవిస్తాం ముస్లింలు సోదరులుగా చూసుకుంటాం క్రిస్టియన్ సోదరులుగా చూసుకుంటాం అది మాకు నేర్పించిన సంస్కారం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా మా ఊర్లో మసీదుకి స్థలం మేము ఇచ్చాం మా ఊర్లో చర్చికి స్థలం మేము ఇచ్చాం ఎందుకు ఇచ్చాం వాళ్ళు మా మతస్థులు కాదే వాళ్ళు మనుషులు మా ఊరు బిడ్డలు మాలో ఒకరు కాబట్టి ఇక్కడ మతం ఇంపార్టెంట్ కాదు మనుషులు ఇంపార్టెంట్ అని కూడా మనవి చేస్తా ఉన్నా సరే తిరుమలకి వెళ్ళావు సంతకం పెట్ల ఈ రోజు నేను అడుగుతున్నా జగన్ మోహన్ రెడ్డి సిబిఐ చార్జ్ షీట్ లో ఏమని రాసింది నువ్వు క్రిస్టియన్ అని రాసింది చూసుకో నువ్వు క్రిస్టియన్ అని ఈ దీంట్లో రాసింది సిబిఐ చార్జ్ షీట్ లో నువ్వు క్రిస్టియన్ అని క్లియర్ గా రాసింది ఇది నువ్వు ఇచ్చిన అఫిడవిట్ నేను తీసుకొని వచ్చి దొంగతనంగా తెచ్చింది కాదు నువ్వు క్రైస్తవుడివి తప్పు లేదు ఎవరు కావాల్సిన వాళ్ళ రిలీజన్ మతం వాళ్ళ ఇష్టం ఈ డ్రామాలు ఎందుకు అని మేము అడుగుతున్నాం తిరుమలకి వెళ్లేదానికి నువ్వు సంతకం పెట్టాలా ఎందుకంటే నువ్వు క్రిస్టియన్ సరే నీ పెళ్లి ఏ విధంగా జరిగిందని అడుగుతున్నా నీ పెళ్లి ఏ విధంగా జరిగింది క్రిస్టియానిటీ క్రిస్టియన్ మ్యారేజే కదా నీ చెల్లెళ్ళ పెళ్లి ఎక్కడ జరిగింది సికింద్రాబాద్ వెస్లీ చర్చ్ లో కదా మీ తండ్రి చనిపోయినప్పుడు దహన సంస్కారాలు ఏ విధంగా చేశారు క్రిస్టియన్ పద్ధతిలోనే కదా నీ ఇంట్లో పైన క్రాస్ పెట్టున్నావు కదా హైదరాబాద్ లో నీ మామ గంగిరెడ్డి దహన సంస్కారాలు ఏ విధంగా చేశారు క్రిస్టియన్ గా చేస్తారు కదా ఏందయ్యా మాకు అర్థం కాంది ఏందంటే ఇక్కడంతా ఫ్యామిలీ అంతా క్రిస్టియన్ నువ్వు మాత్రం హిందూ నీ ఇల్లు నీది కాదంటావు సాక్షి పేపర్ నాకు సంబంధమే లేదు నాకు అస్సలు తెలియదు సాక్షి పేపర్ ఎవరిదో అంటావు నీ మతం నీది కాదంటావు ఎక్కడి నుంచి వచ్చావురా స్వామి నువ్వు మాకు అర్థం కాదు ఏడ్ నుంచి వచ్చావు నీ మతం నీది కాదంటావు నీ ఇల్లు నీది కాదంటావు సాక్షి పేపర్ నాది కాదంటావు ఈరోజు ఒకటి అడుగుతున్నా ఛాలెంజ్ నా పేరు ఆనం వెంకటరమణారెడ్డి నేను హిందువుని గొప్పగా చెప్పుకుంటా గౌరవంగా చెప్పుకుంటా ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఎ హిందూ నువ్వు చెప్పగలుగుతావా అని అడుగుతున్నా దమ్ముందానికి చెప్పేదానికి మైక్ ముందరకు వచ్చి నేను హిందూని అని చెప్పగలుగుతావా అని అడుగుతున్నా.